ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడుకు గట్టి షాకులు తగులుతున్నాయా? తాను అనుకుంది ఒకటైతే మరొకటి తగిలిందా అంటే అవుననే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని సొంతంగా ఇండివిజువల్గా ఢీ కొట్టాలి అంటే చంద్రబాబు వల్ల కాదు అనే విషయం బహుశా చంద్రబాబుకు 2019లో గెలిచిన విధానం బట్టి అర్థమైపోవచ్చు. సీఎం జగన్ అంటే చాలా తక్కువ అంచనా వేసిన చంద్రబాబుకు అదిరిపోయేలా జగన్మోహన్ రెడ్డి గారి విజయం కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఈ దెబ్బతో చంద్రబాబు ఆల్రైట్ అయ్యాడు. ఇక సీన్ కట్ చేస్తే మళ్ళీ ఏ వ్యక్తులనైతే చంద్రబాబు తిట్టాడో ఆ వ్యక్తుల దగ్గరికే వస్తున్నాడు పొత్తుల కోసం. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ను ఏదో అన్నారని, పవన్ కళ్యాణ్ను ఏదో చేశారు అన్నట్టుగా ఉడికొచ్చి పవన్ను కలిశారు విజయవాడ నోవెటల్ హోటల్ వేదికగా. ఇక ఆ తర్వాత రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. తాజాగా చంద్రబాబుకు ఆశలు ఆవిరైపోతున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా సరే మళ్ళీ నన్ను కలుస్తుందనుకున్న చంద్రబాబుకు ఒక్కొక్కరు గట్టి షాకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి అసలు చంద్రబాబును దగ్గరికి కూడా రానివ్వట్లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. చంద్రబాబుకు ఒకసారి ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ అడుక్కున్నా కూడా 5 రోజులు చంద్రబాబు దారుణంగా వెయిట్ చేసి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు చూసిన కేంద్ర పెద్దలు కనీసం ఆయన దగ్గరకు రానివ్వలేదు. ఇక అక్కడ వెనదిరిగి వచ్చేశారు, కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. ఇక ఆ తర్వాత చంద్రబాబు ఎంతసేపు బీజేపీ పెద్దలను ఎలాగైనా కలవాలని తాపత్రయంతో ఎన్ని ఫీట్స్ చేసినా అవన్నీ ఫెయిలే అయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ను ఒక దారిలో మధ్యలో పెట్టుకున్నాడు. పవన్ ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఎలాగైనా వస్తుందనుకున్నాడు. కానీ సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్తో మాత్రమే మా పొత్తని, చంద్రబాబుకు ఛాన్సే లేదంటూ తేల్చి చెప్పేస్తున్నారు బీజేపీ పెద్దలు. బీజేపీ పెద్దలు ఒక మాట అంటున్నారంటే కేంద్రంలో పెద్దల అభిప్రాయం లేదే వీళ్ళు నోరు విప్పుతారా? ఖచ్చితంగా చంద్రబాబుకు ఛాన్స్ లేదనేది మోదీ అమిత్ షా వ్యూహంగా కనబడుతుంది. ఇటీవల అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా చోటా మోటా లీడర్లంతా కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. దీనికి అమిత్ షా అందరికీ కూడా ఓపికతో అందరికీ సమాధానం ఇచ్చి విషెస్కు థ్యాంక్ యూ చెప్పాడు. కానీ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు విషెస్ చెబితే అమిత్ షా అస్సలు దేకలేదు. ఇక్కడే అర్థమవుతుంది కేంద్ర పెద్దలకు చంద్రబాబు పట్ల ఉన్న గౌరవం ఏంటో. ఇక చంద్రబాబుకు ఛాన్స్ అయితే లేదు అని ఎట్టి పరిస్థితుల్లో గతంలోనే ఆయనతో పొత్తుగా నిలబడి తప్పు చేశాం. ఈసారి పవన్ కళ్యాణ్తో మాత్రమే మా పొత్తు. అది కూడా పవన్ గారు కనుక ఇంక ఎక్స్ట్రాడినరీ ఫీట్స్ చేస్తే ఆయన కూడా పక్కకు తోసేస్తాం. మేము ఇప్పుడు వ్యూహం మొత్తం మార్చేశామంటూ కేంద్ర పెద్దలు షాకిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. ఏదో జరుగుతుందిలే, ఖచ్చితంగా అంతా నా వెనకాలకొచ్చి మళ్ళీ నన్నే సీఎం చేస్తారనుకున్న చంద్రబాబుకు గట్టి దెబ్బ తగులుతుంది. కేంద్ర మద్దతు ఇవ్వండి, కేంద్రం పొత్తు లేనిది, పవన్ చంద్రబాబు ఇద్దరు కలిసినా మళ్ళీ అదే దెబ్బ తగలక తప్పదు అన్నది చంద్రబాబుకు ఇంకా బాగా తెలుసు. అందుకే ఎటు తిరిగినా గొయ్యి వచ్చి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుంది. అంతే, సమయం ఉన్నప్పుడు దిద్దుకోకపోతే సమయం మనం కోసం రాదు మళ్ళీ మళ్ళీ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.